ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 8 పాజిటివ్ కేసులు నమోదైతే అనంతపురం మినహా మిగిలిన 7 కేసులు హిందూపురం నియోజకవర్గ ప్రాంతానివి. అందులో ఎస్పెషల్లీ 6 కేసులు మన పట్టణానికి చెందినవి. ఒకటి లేపాక్షిది కాక 6 కేసులు ఈ విధంగా ఉన్నాయి. 2 ఆర్టీసీ కాలనీ 1, మరో 2 కేసులు ముక్కిడిపేట, ఒక కేసు హస్నాబాదు, మరొక కేసు నింకంపల్లికి సంబంధించినవి నమోదైనట్లు మనకు అధికారికంగా తెలిసింది. వెల్కమ్ టు మన హిందూపురం. హిందూపురం జిల్లా ఆసుపత్రిని కోవిడ్ హాస్పిటల్గా మార్పు చేసిన నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం హిందూపురం జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న పనులను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు, సబ్ కలెక్టర్ నిశాంతి, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవీర్లతో కలిసి పరిశీలించారు. హిందూపురంలో పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో ఆ వైరస్ బాధితులకు హిందూపురంలోనే వైద్య చికిత్సలు అందించేలా ప్రభుత్వం హిందూపురం జిల్లా ఆసుపత్రిని కోవిడ్ హాస్పిటల్ గా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందున ఇక్కడ జరుగుతున్న పనులన్నీ వెంటనే పూర్తి చేసి ఈ ప్రాంత పాజిటివ్ రోగులకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను వైద్యులను ఆదేశించారు. అలాగే సోమవారం మధ్యాహ్నం హిందూపురంలోని ముక్కిడిపేట రెడ్ జోన్ ప్రాంతాన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తో కలిసి ఆ ప్రాంతంలో అమలవుతున్న లాక్డౌన్ పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు సక్రమంగా ఇళ్లలోనే ఉన్నారా లేదా, వారికి నిత్యావసర వస్తువులు అందుతున్నాయా లేవా తదితర అంశాలను అక్కడ పోలీసు రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే చిలమత్తూరు సంబంధించి ఎస్ఐ గారు పి వెంకటేశ్వర్లు ఒక విజ్ఞప్తి చేశారు. మండలంలోని ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు ఇంకా లారీ, టెంపో, ఏదైనా లగ్గేజ్ వాహనంలో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి దగ్గరలోని కోయంబేడు మార్కెట్ కి కూరగాయలు, పండ్లు, పూలు మొదలైన ఉత్పత్తులు తీసుకుని వెళ్లి తిరిగి మన మండలానికి వచ్చిన వారు డ్రైవర్లు, క్లీనర్లు మాకు స్వచ్ఛందంగా సమాచారం తెలపవలసిందిగా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారికి సమాచారంపై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి వారు సహకరించాలని కోరారు. ఎవరైనా కావాలని పై సమాచారంను దాచి ఉంచినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడనని తెలియజేశారు. అలాగే హిందూపురం పట్టణంకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను హిందూపురం ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. తనిఖీల్లో భాగంగా 2 ద్విచక్ర వాహనాలపై 6 లీటర్ల, 375 మిల్లీలీటర్ల మద్యం సీసాలు, 50 కర్ణాటక ప్యాకెట్స్ ను స్వాధీనం చేసి సీజ్ చేయడం జరిగింది. హిందూపురం పట్టణ ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు నియంత్రించేందుకు ముస్లిం మత పెద్దల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తో కలిసి ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హిందూపురం పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు పట్టణ ప్రజలు సైతం సహకరిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇటీవల పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, రెడ్ జోన్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తాము ఉంటున్న ఇంటి నుంచి అదే ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్నారని, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆ విధంగా చేయడం తప్పని హితవు పలికారు. 170,000 మంది జనాభా ఉన్న పట్టణంలో ఎక్కువ కేసులు నమోదు కావడం సరికాదన్నారు. లాక్డౌన్ పరిస్థితులు ప్రజలకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ వైరస్ ప్రబలకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసిన సూచనలు తప్పక పాటించాలన్నారు. ప్రత్యేకించి ముస్లిం మత పెద్దలు అధికారులకు సహకరించి కరోనా వైరస్ ప్రబలకుండా చూడాలన్నారు. మసీదు నందు అజా ఇచ్చే సమయంలో ముందుగా ప్రజలు కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపాలని, అలాగే ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలని, ఈ విషయం గమనించాలని తెలిపారు. ముస్లిం మత పెద్దలు కోరిన విధంగా ఫీవర్ క్లినిక్లు ఏర్పాటు చేశామన్నారు. శాంపుల్ కలెక్షన్లు, పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని, ప్రతి క్వారంటైన్ సెంటర్లో ఎన్ని శాంపుల్ తీసుకుంటున్నారు, ఎన్ని పరీక్షలు నిర్వహించారా అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలపాలన్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి బారిన నుండి ప్రపంచం యావత్తూ ఇబ్బంది పడుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వైరస్ నిర్మూలనకు ఎన్నో చర్యలు తీసుకుంటూ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. హిందూపురంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అభద్రతా భావానికి గురి కావాల్సిన పని లేదని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ వ్యాధి రూపుమాపేందుకు అధికారులు జారీ చేసే సూచనలు పాటిస్తూ వారికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ మార్చి 29వ తేదీ నుండి ఇక్కడి ప్రాంత ప్రజలు బాగా సహకరిస్తున్నారని, ఇదే రీతిలో ఇకపై కూడా తమ తోడ్పాటు అధికారులకు అందించాలని కోరారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలతో బాధపడుతూ ఉంటే తక్షణమే అధికారుల దృష్టికి
ఆసుపత్రికి తీసుకురావాలన్నారు. అలాంటి వారికి అధికారులు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ విషయంలో అధికారులకు ముస్లిం మత పెద్దలు పూర్తిగా సహకారం అందించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ పవన్ కుమార్ ను నియమించామన్నారు. అతని సెల్ ఫోన్ నంబర్ 9959396991 కు ఫోన్ చేసి సంబంధిత వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారి దరఖాస్తుతో పాటు మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా జత చేయాల్సి ఉందన్నారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వివిధ విభాగాలకు చెందిన అధికారులందరూ ఎంతో శ్రమిస్తున్నారని వారందరికీ హిందూపురం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూపురం పట్టణాన్ని వైరస్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.